జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ రైతు భరోసా యాత్రలో నిన్న మొదటి రోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా చాలామంది వేలాది మంది వచ్చి ప్రతి ఒక్కరూ రోడ్లలో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఆత్మహత్య చేసి చనిపోయారో వాళ్ళ కుటుంబాలని వ్యక్తిగతంగా ఆయన పరామర్శిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినంత భరోసా ఇచ్చి వాళ్ళకు తనదైన శైలిలో సాయం చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ప్రభుత్వం మేము రుణాలన్నీ మాఫీ చేసినాము, మేము అన్ని ఇబ్బందులు లేదు అని చెప్పి కార్యకర్తల దగ్గర స్వీట్లు పంచే పరిస్థితుల్లో ఇక్కడ వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఒక కదిలిక ఉంది. ప్రభుత్వంలో కూడా ఈరోజు ఒక అంటే చెడ్డ పేరు వస్తుందనే భయం ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్న జరిగిన హిందూపురం భారీ సక్సెస్ అయిన సభతో ఖచ్చితంగా కళ్ళు తెరవక తప్పదు. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేది మాట ఖచ్చితంగా అంగీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతపూర్ జిల్లాలో పర్యటించడంతో ఇక్కడ తీవ్ర కరువు పరిస్థితిలో ఉన్న రైతులు ఎంతో వాళ్ళకు అంటే మనోధైర్యంతో వచ్చి చాలామంది కూడా సార్ మీరు రావడం మాకు ఎంతో మాకు ఆనందంగా ఉంది, మాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మా కోసం కొట్లాడే వ్యక్తిగా మీరు ముందుకు వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇది వరకు జరిగిన సెషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ కూడా రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర ఏవైతే వెనుకబడిన ఏరియాస్ ఉన్నాయో వాటి కోసం గట్టిగా కొట్లాడమని చెప్పారు. మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ మాకు సెంట్రల్ ఫండింగ్ ఇచ్చి మిగిలిన వర్కులు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా నీళ్లు ఏదైతే తెలంగాణ నుంచి అడిషనల్ వాటర్ మనకు రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలని చెప్పి కూడా కృష్ణా జలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రతిపక్షంలో నాయకుడు చేస్తున్నటువంటి మంచి పని కూడా వాళ్ళకి కనబడడం లేదు. ఈరోజు జిల్లాలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళకి పరిహారం చెల్లించాలా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అసెంబ్లీలో పరిహాసం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర తేదీలు ఖరారైన తర్వాత మళ్ళీ పరిహారం చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఈరోజు అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని ఒక భరోసా ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున రైతులు చాలా ఆనందంగా ఈరోజు స్వీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వలన రైతులకు ఒక భరోసా రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న తలపెట్టినటువంటి యాత్ర కూడా పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా రావడం మరి జగన్మోహన్ రెడ్డికి అపూర్వమంగా మరి ఆదరించడం జరిగింది. మరి ఇదే విధానం కొనసాగించడానికి మరి ప్రభుత్వం కంగణం కట్టుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి యాత్ర చెప్పి పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం మెడల వంచి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల పాలనలో కూడా ఈ జిల్లాలో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఈ కుటుంబాలను చూసి చలించిపోయి ఈ జిల్లాకు శాశ్వతంగా పరిష్కారం చూపాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనంతపురం జిల్లాకు కృష్ణా జిల్లాను తరలించే విధానాన్ని మరి చేపట్టడం నిజంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది. ఆయన హయాంలో మరి అంద్రినీవ కాలువ ద్వారా ఈ జిల్లాకు శాశ్వత కరువు నివారణ కోసం పరిష్కరించాలా, ఈ జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అనేటువంటి ఎంతో దూరపు ఆలోచన ముందు ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం అంద్రినీవ. మళ్ళీ ఆయన మరణించిన తర్వాత ఆయన ఉన్నాను బ్రతికిన రోజుల్లో 4 ఏళ్లలోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకురావడం జరగడానికి చేయించారు. మళ్ళీ ఆయన మరణించిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యమంత్రిగా మిగతా కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోజశేఖర్ గారు కానీ ఆ బ్యాలెన్స్ 15% పనులు కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యి 9 నెలలు అయింది, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏమంటే ఈ జిల్లా చాలా వర్షాభావం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా, దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెడితే తప్ప ఈ జిల్లాలో రైతులు కానీ ఆత్మహత్యలు ఆగవు, లేదంటే ఇది పరంపర కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రైతుల్ని ఆదుకోవాలా ప్రభుత్వం వెంటనే, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకు ఒక పరిహారం ఇది చెల్లించేది కాదు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుని నివారించేదానికి కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మళ్ళీ ఉపాధి హామీ పథకాలు తొలగించారు, మళ్ళీ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి దాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయమని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు కానీ ఆయన ఏదో రాజకీయం చేయడానికి ఈరోజు యాత్ర చేయడం లేదు. రైతులను కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మీ కుటుంబాలను బజారుపాలు చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు భరోసా ఇస్తున్నాడు. ప్రభుత్వం కూడా వెంటనే దిగి వచ్చి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగించకుండా ప్రభుత్వం తగిన
మరి వనరులు చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది ముఖ్యంగా ఈ ఆంధ్రనివా ప్రాజెక్టును ఎంతో తీవ్రంగా మరి ఉన్నటువంటి జిల్లాకు వెను వెంటనే మరి నిధులు కేటాయించి ఈ జిల్లాకు నీళ్లు తీసుకొని రాగలిగితేనే ఆత్మహత్య లాగుతాయి తప్ప మరొకటికి దారి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా గాలేరు నగర్ కానీ, అదేవిధంగా పులివెందుల ప్రాంతం కానీ, మిగతా ప్రాంతాల్లో కూడా తాగునీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. ఆ నీటి ఎద్దడి నివారించడానికి ప్రయత్నాలు సాగించుకుంటే మన డిమాండ్ అంతే తప్ప ఈ రైతు భరోసా యాత్ర అనేది రాజకీయ యాత్ర కాదు. కేవలం ప్రజలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని భావిస్తున్నారు రైతులు కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా యాత్ర ఈ అనంతపురం కరువు జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ రైతుల ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శిస్తూ మరి వారి సమస్యలు, వారి కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాత్ర ఇది. మరి ఈ యాత్రకు మొట్టమొదటి నుంచి కూడా, నిన్నటి మొదలైనప్పటి నుంచి కూడా ఆయనకి అఖండమైన రీతిలో, బ్రహ్మాండమైన రీతిలో స్వాగతం పలుకుతూ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా అపూర్వంగా ఆయన్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే వారికి అర్థమైంది ఒక్కటే, మాకు అర్థమైంది ఒక్కటే, ప్రజలు మేము మోసపోయాం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలకు నమ్మి మోసపోయాం, మరి మా నాయకుడిని మేము నిలబెట్టుకోవాలా, మా కోసం పోరాడే నాయకులను నిలబెట్టుకోవాలనే ఆ తపన ఈ జిల్లా రైతాంగంలోనూ ప్రజల్లోనూ కనపడింది. మరి ఆయన వెళ్ళిన ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు అందరూ వారి బాధలు తెలియజేసుకుంటున్నారు. మేము చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేశాము, మా బంగారు ఇంటికి వస్తుందని ఓటేశాము, మా రుణాలు మాఫీ అవుతామని ఓటేశాము, ఇంతవరకు కేవలం ఆన్లైన్లో సంబంధించిన ఆ పేపర్లు తీసుకున్నాం కానీ మా బ్యాంకు అకౌంట్లోకి ఏమాత్రం జమ కాలేదనే విషయాన్ని కూడా నిన్నటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు రైతులందరూ. మరి ఒక రైతు నిన్న జరిగిన పరామర్శ యాత్రలో సిద్దప్ప కుటుంబాన్ని పరామర్శిస్తే వాళ్ళు దాదాపు 70,000 రూపాయల వరకు రుణం తీసుకున్నారు, 100,000 చిల్లర వరకు బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ రుణాలన్నీ తీర్చలేక అప్పుదారులు ఎవరైతే బాకీలు ఇచ్చారో వాళ్ళ నుంచి ఒత్తిడి భరించలేక, కుటుంబ పోషణ చేయలేక నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన అని బోరున ఏడ్చారు. ఒక అమ్మాయి, ఆయన కూతురు ఒక మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నది, ఒక అమ్మాయి ఉంది. మరి ఆ కుటుంబ పోషణ ఈరోజు ఎంత భారమవుతుందంటే వాళ్ళని చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెలించిపోయారు. మరి వీరందరికీ ఈ రైతాంగం ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వీరందరి కుటుంబాలకి ఒక భరోసా ఇవ్వాలి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మరి మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేనుంటాననే భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఈ జిల్లా రైతాంగం అంతా భావిస్తుంది. మరి ఈ జిల్లా రైతాంగం అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే ఉంటుందని కూడా మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా, రెండో రోజు కూడా ఆయన యాత్ర మరి దిగ్విజయంగా, మరి ఏ గ్రామానికి వెళ్ళినా దాదాపు ఒక చిన్న గ్రామంలో కూడా 200 ఇల్లుండే గ్రామంలో కూడా దాదాపు 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఆయనకు మహిళామతలు ఈరోజు ఎన్నికలు లేవు, మరి ఏం లేవు, ఆయనకు ఎక్కడికి వెళ్ళినా హారతులతో స్వాగతం పలుకుతున్నారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? పూర్తిగా మహిళలు, రైతులు మోసపోయామనే ఒక భావనకు వచ్చారు. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యమైన ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే ఒక బలమైన నాయకుడు మాకు ఉండాలనే ఒక భావనకు వచ్చారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అపూర్వమైన స్వాగతం లభిస్తుందని మేము భావిస్తున్నాం.